జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు. అయితే దానిని మన ఆహారపు అలవాట్లు, టెక్నాలజీ కారణాల వల్ల 70 నుండి 80కి మధ్యగా మనం మన ఆయుష్ని కుదించుకున్నాం. కానీ మన ఆయుష్ కేవలం 24 గంటలే అయితే, 80 సంవత్సరాల కాలంలో చేసే పనులు 24 గంటల్లో చేయాలంటే ఏ పనికి ఎంతకాలం పడుతుంది? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి ఆసక్తిని కలిగించే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య సార్ట్ మీడియా. ఆయుష్ దేవుడిచ్చిన వరం. జీవించే ప్రతి జీవికి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అయితే ప్రాణం కలిగిన జీవుల్లో ఎక్కువ ఆయుష్ కలిగిన ప్రాణులు మరియు తక్కువ ఆయుష్ కలిగిన ప్రాణులు ఉన్నాయి. వాటిల్లో మేఫ్లైని గమనిస్తే దాని ఆయుష్ కేవలం 24 గంటలు మాత్రమే. ఆ 24 గంటల్లోనే అది తన రిప్రొడక్షన్ని కూడా ఫినిష్ చేసుకుంటుంది. అలా హ్యూమన్ లైఫ్ స్పాన్ కూడా 24 గంటలు మాత్రమే ఉంటాయి. మన హ్యూమన్ బాడీ సెల్స్తో తయారవుతుందని అందరికీ తెలుసు. అయితే సెల్ డివిజన్ జరిగే కొద్దీ శరీరంలో గ్రోత్ అనేది కనిపిస్తుంది. మన శరీరంలోని క్రోమోజోమ్స్ని టీలోమేర్ అనే కవచం కాపాడుతూ వస్తుంది. అయితే సెల్ డివిజన్ జరిగే కొద్దీ, అంటే వయస్సు పైబడే కొద్దీ, టీలోమేర్ సహజంగా సైజ్ తగ్గుతూ వస్తుంది. అలా టీలోమేర్ సైజ్ తగ్గే కొద్దీ మనిషి ఏజ్ పెరుగుతూ వస్తుంది. ఇది క్యాజువల్గా 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల ఆయుష్లో జరిగే ప్రాసెస్. మరి 24 గంటలే మన లైఫ్ స్పాన్ ఉంటాయి. హార్ట్ ఎలా 24 గంటలు ఫంక్షన్ చేస్తుంటుందో అలాగే సెల్ డివిజన్ కూడా జరుగుతూనే ఉంటుంది కదా. 24 గంటలే మనిషి ఆయుష్ ఉందని ఊహించుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకు సమయం విలువ. 24 గంటలున్న లైఫ్ స్పాన్లో మీరు మార్నింగ్ 6 AM పుట్టారనుకోండి, ఎవ్రీ 18 మినిట్స్కి ఒక ఇయర్ ఫినిష్ అవుతూ వస్తుంది. 6 గంటలకు పుట్టిన మీరు 6:18 ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోవచ్చు. అలా 6:36 సెకండ్ ఇయర్లోకి వచ్చేస్తారు. మాట్లాడడం కూడా మొదలెడతారు. తాత, అమ్మ, అత్త ఇలా 50 వర్డ్స్ వరకు కేవలం 36 నిమిషాల్లోనే మాట్లాడతారు. ఇలా 24 అవర్సే మన లైఫ్ స్పాన్ ఉంటే మనం నిమిషానికి 1.5 సెంటీమీటర్ పెరుగుతూనే ఉంటాం. 1/3 కిలోగ్రామ్ వెయిట్ని నిమిషానికి గెయిన్ అవుతూ ఉంటాం. 7:47 మనం 6 ఇయర్స్కి రీచ్ అవుతాం. అప్పటికే స్కూల్లో కూడా జాయిన్ అయిపోతాం, ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మనం 13 ఇయర్స్ స్కూల్లో వేస్ట్గా గడుపుతాం. కానీ 24 అవర్స్ లైఫ్ స్పాన్లో కేవలం 3:51 మన స్కూల్ లైఫ్ అయిపోతుంది. 9:16 ప్యుబర్టీ వచ్చేస్తుంది. 11 సంవత్సరాలకు రీచ్ అయిపోతాం. 11:20 మన 18th బర్త్డే. అప్పుడు మనకు ఓటకు కూడా వస్తుంది. అంటే 5 సంవత్సరాలకోసారి జరిగే ఎలక్షన్స్ కేవలం 9 నిమిషాలకోసారి జరుగుతూనే ఉంటాయన్నమాట. అలా 12:22 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు వయస్సు 21.5 అన్నమాట. లవ్, మ్యారేజ్ ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. అలా 1:24 పెళ్ళైపోతుంది. ఫీమేల్స్ ప్రెగ్నెంట్ అవుతారు. నార్మల్గా 9 మంత్స్ ఉండే గెస్టేషన్ పీరియడ్ కేవలం 13 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 1:37 బేబీ కూడా పుడుతుంది. 2:53 25th బర్త్డే సెలబ్రేషన్స్. ఈ 24 గంటల లైఫ్ స్పాన్లో కూడా కుటుంబం కోసం 5 గంటలు ఉద్యోగం చేయవలసి వస్తుంది. 8:49 50 సంవత్సరంలోకి అడుగు పెడతావు. మొహం పైన ముడతలు కూడా మొదలవుతాయి. నెమ్మదిగా ముసలివాడవడం మొదలవుతుంది. రాత్రి 1:45 65వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతావు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 AMకి టాటా చెప్పేస్తూ బకెట్ తన్నేస్తాం. అప్పుడు నీ వయస్సు 81 సంవత్సరాలు. ఒకవేళ ఇదే జరిగితే మీ వయస్సు ఎంత అంటే ఏం చెబుతారు? నా వయస్సు 6:07 ఇలా చెబుతుండొచ్చు కదా. ఒకవేళ ఇదే జరిగితే 13 సంవత్సరాలు చదివే చదువు 3 గంటల్లో ఫినిష్ అవుతుంది కదా. 9 నెలలు కష్టపడి మోసి కనాల్సిన అవసరం లేకుండా కేవలం 13 నిమిషాలు మోస్తే చాలు కదా. 24 గంటల లైఫ్ స్పాన్ అయితే ఇంతసేపు ఈ వీడియో చూసానే అని అనుకోకండి. ఎందుకంటే ఈ వీడియో చూడటం ద్వారానే కదా మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. 24 అవర్స్లో లైఫ్ స్పాన్ ఫినిష్ అయితే మనకు సమయం చాలా విలువైనదని అర్థమవుతోంది కదా. అందుకే పెద్దలు అంటారు, గతించిన కాలం, నోట జారిన శబ్దం, చేజారిన అవకాశం ఎన్నటికీ తిరిగి రావని. సమయం చాలా విలువైనది, అందుకే వృధా చేయకుండా యూటిలైజ్ చేసుకోండి. సమయం విలువ తెలియజెప్పే మా చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ విలువైన సలహాలు, సూచనలు, మీరు కావాలనుకునే టాపిక్స్ మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దివ్య సైనింగ్ ఆఫ్.